హైదరాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మంత్రి సత్యవతి రాథోడ్ మాటలపై అంగన్వాడీలు కన్నర చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా రాష్ట్రాల కంటే తెలంగాణ అంగన్వాడీలకు ఎక్కువగా వేతనాలు ఇస్తున్నామంటూ కూడా సత్యవతి రాథోడ్ కొన్ని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కామెంట్స్పై అంగన్వాడీలు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేశంలోనే అత్యధిక వేతనాలు పొందుతున్న ఎమ్మెల్యేలు మీరు కారంటూ కూడా వారు ఇదే నేపథ్యంలో స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చి నిలదీసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీల అవెన్షన్పై నిలదీస్తున్నారు అంగన్వాడీలకు ఈ నేపథ్యంలోనే. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి కష్టపడుతున్నటువంటి మాకే ఇలా ఉంటే మీరు ఎంత తీసుకున్నారంటూ కూడా నిలదీసినటువంటి పరిస్థితి. సమస్యలను పరిష్కారం చేసేంత వరకు పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాడతామని కూడా వాడు ప్రతి నభూని ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్, అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి నిన్న జరిగినటువంటి కొన్ని తోపులాట్లు మనం అన్నీ చూస్తున్నాం. సో మొత్తానికి వారు పూర్తిగా వారి యొక్క డిమాండ్స్ నెరవేర్చుకునేంత వరకు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఉంది సార్. ఎస్ జోషి చెప్పండి. శేఖర్, రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి అంగన్వాడీల సమ్మె రోజు రోజుకు ఆదిలాబాద్ జిల్లాలో ఉధృతమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే 2 రోజుల క్రితము ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంగన్వాడీలందరూ కూడా వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఆందోళన పూర్తిగా రాష్ట్ర స్థాయిలోనే చర్చనీయాంశంగా మారే స్థాయిలో ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితి. అయితే ఈ ఈ ఘటన తర్వాత రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ ఈ ఆందోళనను విరమించాలని చెప్పేటటువంటి క్రమంలో దేశంలోనే చాలా రాష్ట్రాల కంటే కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకు ఎక్కువ వేతనం ఇస్తున్నాము, ఇంకా సమస్య ఏంటి, ఈ యొక్క ఆందోళన విరమించాలి అని చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అంగన్వాడీ లోకంలో పూర్తిగా అగ్గిరా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే సమ్మె విరమించాలి అని చెప్పి చెప్పడం వరకు ఓకే, కానీ దేశంలోనే చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువగా వేతనం ఇస్తున్నాము అనేటటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, మంత్రికి సంబంధించి చేసినటువంటి కామెంట్స్, అవి అంగన్వాడీల ఆగ్రహానికి కారణమవుతున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఈ ఈ క్రమంలో అంగన్వాడీలు అంటే వాళ్ళ సమ్మెను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి, ఆందోళన కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మంత్రి సత్యవతి రాథోడ్ కామెంట్స్ తర్వాత అంగన్వాడీలు మరింతగా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సత్యవతి రాథోడ్ కామెంట్స్ ని వాళ్ళు ఉటంకిస్తూ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనంతగా వేతనాలు పొందుతున్నటువంటి ఎమ్మెల్యేలు మీరు కాదా, అత్యధికంగా వేతనాలు అత్యధిక అలవెన్సులు పొందుతున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు మీరు కారా అనేటటువంటి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో సత్యవతి రాథోడ్ కు సంబంధించినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మరింతగా అంగన్వాడీల ఆగ్రహానికి కారణమయ్యేటటువంటి పరిస్థితుల దిశగానైతే వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది అంగన్వాడీల ఆందోళన. అయితే దీనిపైన సత్యవతి రాథోడ్ ఏవైతే కామెంట్స్ ఇచ్చేశారో వాటిని బేషరతుగా వెనక్కి తీసుకోవాలన్నటువంటి డిమాండ్ తో పాటుగా ఇటువంటి కామెంట్స్ చేయడము అనేటటువంటిది పాలక పక్షానికి ప్రజాప్రతినిధులకు తగదు అనేటటువంటి రీతిలో వాళ్ళు హాట్ కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే అంగన్వాడీల కలెక్టరేట్ వద్ద చేసినటువంటి ఆందోళనకు సంబంధించి ఆ రోజున చోటు చేసుకున్నటువంటి ఏవైతే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు ఎస్ఐ ఆ మహిళా ఎస్ఐ ఆ ధనశ్రీ పైన వీళ్ళు అంగన్వాడీలందరూ కూడా ఇటు రాష్ట్ర మహిళా కమిషన్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఆందోళన ఉధృతంగా కొనసాగుతున్నప్పుడు అక్కడ పరిస్థితులు ఉధృతంగా ఉన్నటువంటి నేపథ్యంలో